హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టిప్స్ అండ్ ట్రీట్స్. మనం రోజు ఏవో కొన్ని ఫ్రూట్స్ తింటూనే ఉంటాం కదా, కానీ వాటి ఉపయోగాలు మాత్రం తెలుసుకునే ప్రయత్నం తక్కువగా చేస్తాం. మరి ఈరోజు వీడియోలో మనకి సమ్మర్లో ఎక్కువగా దొరికే సపోటాతో జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం, అలాగే మరి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకుందాం. మరి సపోటా జ్యూస్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా జ్యూస్ చేయడానికి వీడియోలో చూపించినట్లుగా ఈవెన్గా పండిన ఒక 6 సపోటా పళ్ళను తీసుకున్నాను. ఇప్పుడు చక్కగా వాటి పైన ఉన్న తొక్కుని ఇలా చూపించినట్లుగా తీసేసుకుంటున్నాను నేను. సపోటా పళ్ళు ఈవెన్గా పండితేనే మనకి జ్యూస్ చక్కగా టేస్ట్గా వస్తుంది. అలా కాకుండా ఒకవైపు బాగా పండిపోయి ఇంకొక వైపు గట్టిగా ఉంటుంది కదా, అలాంటి పళ్ళతో జ్యూస్ చేస్తే మంచి టేస్ట్గా రాదు. ఇలా చూపించినట్లుగా పై తొక్కంతా తీసేసాం కదా, ఇప్పుడు ఆ మధ్యలో ఉండే గింజలు కూడా సపరేట్ చేసేసుకుని అన్నీ ఇలాగే చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ సపోటా జ్యూస్ అయినా ఒట్టిగా అయినా రుచికి తగ్గట్టే వీటిలో చాలా పోషకాలు ఉంటాయండి. అన్నిటికన్నా ముఖ్యంగా జుట్టు సమస్యలు నివారిస్తుంది, అలాగే జుట్టుకి మంచి పోషణ కూడా ఇస్తుంది. సపోటాల తొక్కు తీసి చక్కగా ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదా, ఇంకా ఈ జ్యూస్లోకి 200 ml పాలు, ఇంకా 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ చక్కెర. సపోటాలు బాగా తీయగా ఉన్నాయి అనుకోండి 2 స్పూన్స్ సరిపోతుంది, లేదు ఇంకా తీపి ఎక్కువగా తాగే వాళ్ళు ఉంటే ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ వేసుకోవచ్చు. గార్నిష్ కోసం బాదం పప్పుని, జీడిపప్పు, పిస్తా పప్పుని ఈ విధంగా సన్నగా నిలువుగా కట్ చేసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి, ఇవే అని కాదు. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ముందుగానే సపోటాలు పై తొక్కు తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. సపోటా పళ్ళు బాగా ముగ్గిపోయాయి కదా, టెక్స్చర్ కూడా స్మూత్గా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి చూపిస్తున్న స్పూన్తో 2 స్పూన్స్ చక్కెర వేసుకుంటున్నాను. మీరు కావాలంటే తీపి ఎక్కువ తినాలనుకుంటే 3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇక్కడ సపోటా పళ్ళు బాగా ముగ్గిపోయి చాలా తీయగా ఉన్నాయండి, అందుకే నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 200 ml పాలు పెట్టుకున్నాం కదా, మనం ఆ పాలను పోసుకుంటున్నాం. నేను కాసి చల్లార్చుకుని పెట్టుకున్న పాలను పోస్తున్నాను. జ్యూస్లో వాటర్ పోయకుండా ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. పాలు, చక్కెర, ఐస్ క్యూబ్స్ అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. లిడ్ తీసి చూస్తే చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా, చూశారు కదా చాలా తక్కువ ప్రాసెస్తో సపోటా జ్యూస్ ఎలా చేసుకోవాలో. ఈ సపోటాలో విటమిన్ ఏ ఉంది కదా, ఇది కంటి చూపును మెరుగుపరచడంలో అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చక్కటి ఎనర్జీని, పోషణ కూడా ఇస్తుంది. అంతేకాకుండా వెయిట్ లాస్ అవుదామో అని అనుకునే వాళ్ళు వాళ్ళ డైట్లో ఈ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు, ఇది బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. నేను ఇలా 2 జ్యూస్ గ్లాసెస్లో ఇలా సర్వ్ చేసుకున్నాను. వాటిపైన ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం డెకరేషన్ కోసం మనం బాదం పప్పు వాటిని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర హనీ ఉంటే హనీ వేసుకోవచ్చు, లేకపోతే సబ్జా గింజలు ఉంటే అవి చక్కగా నానపెట్టుకునైనా వేసుకోవచ్చు, ఏముంటే అవి వేసుకోవచ్చు అండి. ఇంకా చాలామంది ఇంకా బయట షాపుల్లో కూడా హార్లిక్స్ వేస్తారు, బూస్ట్ వేస్తారు, అవేమీ అందుబాటులో లేకపోతే మన దగ్గర బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, గుడ్డే కానీ ఏవైనా, వాటిని ఇలా పౌడర్గా చేసుకునేనే వేసుకోవచ్చు. నేను అలాగే వేసుకున్నాను. మరి ఇన్ని పోషక విలువలు ఉన్నటువంటి సపోటా జ్యూస్ని ఎవరు వదులుకుంటారు? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ హెల్దీ.